నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాళేశ్వరం, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ చాలా విషయాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు కాగ్ మాత్రం ఇందులో ఎంత అవినీతి జరిగిందనేది అయితే బట్టబయలు చేసింది. అందులో ఏమేమి జరిగింది, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే కాళేశ్వరం మొన్న అయితే వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బృందంతో వెళ్ళి అక్కడ సందర్శించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కాగ్ వచ్చేసి ఎంత అంటే అవినీతి జరిగిందనేది చెప్పడం జరుగుతుంది. అసలు ఇది ఏంటి సార్, అంటే ఈ రెండు పార్టీలే కాకుండా ఇప్పుడు కాగ్ బయటపడిన నిజాలతోనే ఏం జరగబోతుంది సార్? సార్, ఒకటి ఏంటంటే కాళేశ్వరం అసలు ఏం జరిగింది అనేది తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో శ్వేతపత్రాలను విడుదల చేసి అక్కడ అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు పనికొస్తుందో లేదో తెలియడం లేదు అనేటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి ప్రతిక ఏంటి, దాన్ని రిపేర్ చేసేటువంటి సత్తా లేదు కాంగ్రెస్ పార్టీకి. నేను ముఖ్యమంత్రి అయితే నేను ఇమీడియట్గా చేసేస్తానని చెప్పేసి హరీష్ రావు అంటూ ఉన్నారు. అంటే అక్కడేం పెద్ద తప్పు జరగలేదు, తప్పు జరిగినట్టు చాలా క్రియేషన్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ జరిగింది ఘోరంతా అయితే చెప్తుంది, వీళ్ళు కొండంత చెప్తున్నారు. కాబట్టి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను దాన్ని రిపేర్ చేసి చూపిస్తానని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. అది అసలు పనికిరాదు అని చెప్పి కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. అసలు దాంట్లో ఇంతవరకు డిజైన్ కానీ నిర్వహణ కానీ లేదా కన్స్ట్రక్షన్ కానీ వీటి ఏట్లో కూడా సరిగ్గా లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది అసలు పనికి వస్తుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన ఉంది మాకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదంతా కూడా కావాలని దుమ్మెత్తిపోస్తున్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద అపవాదం అవుతుంది. సేమ్ బీఆర్ఎస్ పార్టీ మీద ఏం చెప్తుంది, కృష్ణా జిల్లాకు సంబంధించి నీళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాజకీయం చేసి సెంటిమెంట్ని పండించి రాబోయేటువంటి ఎన్నికల్లో గెయిన్ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందుకే నల్గొండలో సభ నిర్వహించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇలా గత వారం రోజుల నుంచి జరుగుతుంది. మేడిగడ్డకు బస్సు వేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తే ఈయన చలో నల్గొండ అంటూ నల్గొండకి వెళ్ళేసి కృష్ణా జలాలకు సంబంధించిన అంశాన్ని తెరనేసి మొత్తం మీద ఒక రక్తి కట్టించారు రాజకీయాన్ని ఇరు పార్టీలు కూడా. ఈ ఇలాంటి పరిస్థితుల్లో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ అనేది ఒక అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రాజెక్టులు కానీ, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగానికి సంబంధించి కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల తీరు మీద కానీ, విధానాల మీద కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది కాగ్. దాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం వ్యవహారాలు బయటకు వస్తుంటాయి. అంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఈ తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది. సో కాగ్ ప్రతి ఏడాది కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని ప్రస్తావిస్తూ ఉంటుంది. అలాంటి రిపోర్టే ఈ ఏడాది కాగ్ రిపోర్టు వచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం కాళేశ్వరంలో జరిగినటువంటి ప్రాథమికమైనటువంటి తప్పుల్ని కొన్నిటిని ఎత్తి చూపింది. అసలు విచిత్రంగా ఏంటంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దానికి ఖర్చు పెట్టినటువంటి దానికి, అలాగే అక్కడ ఉపయోగం ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదని చెప్పేసి కాగ్ రిపోర్టే చెప్పడం జరిగింది. అక్కడ ఏం చెప్పింది, మూలధన వ్యయం ఎకరాకి 642,000 ఖర్చు పెట్టింది అని చెప్పి చెప్పింది. 642,000 ఎకరాకి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అసలు ఉందా నీటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం? ఎకరాకి 642,000 ఖర్చు పెట్టింది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రాజెక్టుకు అయినటువంటి వ్యయం నిష్పత్తి, అంటే ప్రాజెక్టు ప్రయోజనాలు వ్యయం, అంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, వ్యయం ఎంత అంటే 1:51 చూపిస్తున్నారు. సో 1:51 అంటే ప్రయోజనాలు ఏమో ఒకటి, వ్యయం ఏమో 51. ఈ నిష్పత్తిని గమనిస్తే అది ఎంత పనికిరానటువంటి ప్రాజెక్టు కింద కాగ్ రిపోర్ట్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఇంకా మరోవైపు మల్లన్న సాగర్ నిర్మాణానికి సంబంధించి ఈ భూములకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ కాగ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. దీంతోపాటు కొన్ని కొన్ని అంశాలను స్పెసిఫిక్గా కాగ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో రీ ఇంజనీరింగ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని, రీ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి రీ ఇంజనీరింగ్ కారణంగా, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది అదనంగా, ఎలాంటి ప్రయోజనం లేకపోగా అనేది కాగ్ చెప్తుంది. దాని ప్రకారం ఏంటంటే, ఆ రీ ఇంజనీరింగ్ కారణంగా చాలా పనులు నిరర్ధంగా అయిపోయాయి,
దాని కారణంగా 765 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పి ఫిగర్ చేసేసింది. రీఇంజనీరింగ్ కారణంగా అవసరం లేకపోయినా రీఇంజనీరింగ్ చేశారు అనేది. ఇంకోటి కాలేజన్ ప్రాజెక్టులు మరో 3 టీఎంసీలు అంటే యాక్చువల్గా అంచనా కన్నా మరొక 3 టీఎంసీలు కావాలనేటువంటి అంచనాలు వేయటం కారణంగా 25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయింది. ఇది వ్యర్థము, వేస్ట్ అని చెప్పి చెప్పింది. అంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 26,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని చెప్పి ఈ తాజాగా ఈ గురువారం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం, రిపోర్టు ప్రకారం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొకటి. ఇక డిపిఆర్ ఆమోదానికి ముందే యాక్చువల్గా డిపిఆర్ తయారు చేస్తారు. డిపిఆర్ తయారు చేసిన తర్వాత కాంట్రాక్టులకి డబ్బులు రిలీజ్ చేయడం కానీ కన్స్ట్రక్షన్ పనులు అప్పచెప్పడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ డిపిఆర్ ఆమోదం పొందకముందే 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులని నీటిపారుదల శాఖ ఇచ్చేసింది కాంట్రాక్టర్లకి. సుమారు 17 పనులని డిపిఆర్ ఆమోదం పొందుకోవడానికి ఇచ్చేసింది అని ఒక ఇంకొక తప్పును కూడా వ్యక్తం చేసింది. సో ఇలా అనేక రకాల ప్రధానమైనటువంటి తప్పుల్ని కొన్నింటిని మెన్షన్ చేశాను. చాలా దాంట్లో ఉన్నటువంటి తప్పిదాలన్నింటినీ కూడా కాగ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే కనుక ప్రాథమికంగా 26,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యింది కాగ్ రిపోర్ట్ తెలిసింది. ఇది కాకుండా అసలు 100,000 కోట్ల రూపాయలు సుమారుగా అయ్యింది. అది ఈ 100,000 కోట్లు కూడా దుర్వినియోగమేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది మళ్ళీ రిపేర్ చేయాలంటే ఇప్పుడు ఎంత అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఇంత నివేదిక బయటకు వచ్చిన తర్వాత దీనికి ఆన్సరబుల్ చెప్పేది మన కేసీఆర్ ఉన్నారు కదా సార్, చెప్పాలి కదా. మరి ఇంతవరకు ఎందుకు నోరు విప్పలేదు, అంటే ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? ఈ అంశం వచ్చిన ప్రతిసారి కూడా తను సైలెంట్ అయిపోతున్నాడు, అంటే తప్పించుకునే ప్రయత్నంగా అనిపిస్తుంది సార్. అంటే తను మాట్లాడకపోవడం, లేకపోతే ఎక్కడికైనా వేరే దగ్గర సభలకు వెళ్ళడం, ఇదంతా చూస్తుంటే తను తప్పు చేశాడేమో అని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేంటంటే జనాలు అనుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. అనుకోవడానికి అవకాశం ఆయనే కల్పిస్తున్నాడు. ఇప్పుడు నల్గొండ సభకి వెళ్ళినటువంటి కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రారు? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల సొమ్ముతోటి ఆయన హోదాను అనుభవిస్తున్నారు కదా. అలాంటప్పుడు ప్రజా సమస్యల పట్ల, లేదంటే కాళేశ్వరం లాంటి తెలంగాణ సంపద పట్ల ఎందుకు రెస్పాండ్ కాదు? ఇంత ఎత్తున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే కాళేశ్వరం అనేది 100,000 కోట్ల ప్రాజెక్టు దుర్వినియోగం చేశారు, తెలంగాణ విధ్వంసం చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కూడా విధ్వంసం ఎక్కువ చేశారు కేసీఆర్ అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటే కేసీఆర్ మరి అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సులకన భావం అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణ సమాజం ముందు. సో ఆయన ఇప్పుడైనా ఈ కాగ్ రిపోర్ట్ చూసిన తర్వాత అయినా కానీ సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మొన్నటి వరకు అసెంబ్లీలో ఏమన్నారు? అదేదో కొద్దిగా మేడిగడ్డ కొద్దిగా ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది కదా, కాగ్ అనేది ఎవరు మ్యానిపులేట్ చేసేటువంటి సంస్థ కాదు కదా, అది ఇండివిజువల్ బాడీ, అది ఏ గవర్నమెంట్లో జరిగిన తప్పులైనా కానీ ఎత్తి చూపుతుంది. దాని ప్రకారం మనం పాయింట్ వైజ్ తీసుకుంటే కనుక అసలు ఎంత దుర్వినియోగం అయింది? అసలు డిపిఆర్ ఆమోదం పొందకముందే 25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చారంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి ఆనాడు అనేది ప్రశ్న వస్తుంది. దాంతోపాటు అవసరం లేకపోయినా 3 టీఎంసీలని అదనంగా కలిపి దానికి రీఇంజనీరింగ్ చేయడం కారణంగా మొత్తం 26,000 కోట్ల రూపాయలు సుమారుగా దుర్వినియోగం అయిందని చెప్పి కాగ్గే చెప్తుంది కదా. అక్కడే కనిపిస్తుంది కదా దాదాపు 26,000 కోట్లు. ఇది కాకుండా మళ్ళా ఇప్పుడు విజిలెన్స్ తనిఖీల్లో కానీ, లేదా ఇప్పుడు డ్యామ్ దెబ్బతిన్నటువంటి అంశం, ఇవన్నీ కనుక లెక్కేస్తే అసలు ఎంత డ్యామేజ్ అయింది, ఎంత నష్టం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది అంతుపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కానీ అలా కాకుండా చేసినటువంటి తప్పుని సమర్థించుకుంటూ తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే డ్రామా ఆడుతుంది తన రాజకీయ ప్రయోజనాల కోసం. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇండియా కూటమికి ఏమైనా అవసరం అవుతుందేమో, ఎంపీలు ఏమైనా వస్తాయేమో బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీని అడగాలి కాబట్టి వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వట్లేదు, ప్లస్ విజిలెన్స్ ఎంక్వైరీతో సరిపెడుతున్నారు. సో వీటన్నిటికీ బాధ్యతను ఎవరిని చేయాలి? బీఆర్ఎస్ పార్టీని చేయాలి, అలాగే కేసీఆర్ని చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని, కేబినెట్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళని బాధ్యతలు చేయాలి. కానీ అది చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాటవేత ధోరణిని ప్రదర్శిస్తుంది అనేది బీజేపీ కూడా చెప్తుంది. సో కాబట్టి ఎవరికి వాళ్ళే రాజకీయ ప్రయోజనాల కోణం నుంచి చూస్తున్నారు, కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలకు ఇప్పటికీ చెప్పట్లేదు. కాగ్ మాత్రం ప్రాథమికంగా 26,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి తేల్చేసింది ప్రాథమికంగా. ఇంకా ఎన్నున్నాయి? అవును సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.